నుండి కూడా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 4 5 గంటల సుమారు ఆ ప్రాంతం నుండి కూడా హైదరాబాద్ లో వర్షాలు అయితే కురుస్తున్నాయి. చల్లటి గాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ దెబ్బతో ఈ ఎఫెక్ట్ తో ఈ తుఫాన్ ఎఫెక్ట్ తో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా మార్నింగ్ ఆఫీసులకు వెళ్లే ఎంప్లాయీస్ అయితే తీవ్ర ఇక్కట్లు పడ్డారని చెప్పవచ్చు. ఎందుకంటే మార్నింగ్ ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి ఆఫీస్ 7 to 10 వరకు కూడా ఉద్యోగులందరూ కూడా వారి వారి ఆఫీసులకు వెళ్లే సమయం ఇది. ఆ సమయంలో ఆల్రెడీ హైదరాబాద్ లో ఈ తుఫాన్ ఎఫెక్ట్ తో వర్షాలు పడుతుండటంతో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో బాగా మామూలుగానే ట్రాఫిక్ బాగా ఉంటుంది. సో వర్షం పడ్డప్పుడు ఇంకా ట్రాఫిక్ ఎక్కువే ఛాన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో హైదరాబాద్ లో ఈ ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. ఈ వర్షాలతో హైదరాబాద్ వాసులు నగరవాసులు అయితే ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అయితే ఈ వర్షం అయితే కొనసాగుతూ ఉంది. అయితే దీని ఎఫెక్ట్ తో తెలంగాణ హైదరాబాద్ హైదరాబాద్ వాతావరణ శాఖ ఇటు ఏదైతే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉందో ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అలాగే ములుగు ఈ ఏరియాల్లో భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలకు సంబంధించి అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ తెలపడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ప్రజలెవరూ కూడా బయటికి రాకుండా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇటు అధికార యంత్రాంగం కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదు, ప్రతి ఒక్కరు కూడా ఇంటికే పరిమితం అవ్వాలని చెప్పేసి తెలపడం జరిగింది. దాంతోపాటు ఇటు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలకు సంబంధించి విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే తుఫాన్ ఎఫెక్ట్తో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎక్కడికక్కడ జిల్లా యంత్రాంగము అలాగే అధికార యంత్రాంగము కూడా అప్రమత్తమైంది. వెంటనే కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయా జిల్లాలకు సంబంధించి ఎవరు కూడా బయటికి రాకూడదు, అవసరమైతేనే బయటికి రావాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ఇటు ఏదైతే ఈశాన్య జిల్లాలకు సంబంధించి తెలంగాణలో ఇటు దక్షిణ తెలంగాణకు సంబంధించి కూడా ఇటు సూర్యాపేట ములుగు వరంగల్ అలాగే భూపాలపల్లి ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. తెలంగాణ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ. వాళ్ళు కూడా ఎవరు కూడా బయటకు రాకుండా ఉండాలని అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో మొత్తానికి ఇటు మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్తో ఇటు తెలుగు రాష్ట్రాల మీద కూడా పడిందని చెప్పాలి. ఈ ఎఫెక్ట్తో రానున్న 2 రోజులు కూడా అంటే మంగళవారం ఈ బుధవారం ఈ 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి ఎవరు కూడా బయటికి రాకుండా జిల్లా కలెక్టర్ నుంచి జిల్లా యంత్రాంగం ఏదైతే ఆదేశాలు జారీ చేస్తుందో ఆ ఆదేశాలను అనుగుణంగా ప్రజలు నడుచుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా జిల్లా అధికార యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు ప్రజల్ని అలర్ట్ చేసే పనిలో అయితే పడింది. సో మొత్తానికి మరోవైపు ఇటు హైదరాబాద్లో కూడా వర్షం అయితే మార్నింగ్ నుంచి కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. పలు చోట్ల ఏదైతే ఇటు దిల్షుక్ నగర్, అమీర్పేట, బేగంపేట అలాగే మెహదీపట్నం అలాగే నాంపల్లి పలు ప్రాంతాల్లో జూబ్లీ హిల్స్ ఏరియాలు పలు ప్రాంతాల్లో కూడా మార్నింగ్ నుంచి ఏకధాటిగా వర్షం అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతూ వస్తుంది. సో ఈ వర్షం ఎఫెక్ట్ మరొక రోజు కూడా అంటే ఈ రోజు మొత్తంతో పాటు మంగళవారంతో పాటు ఇటు బుధవారం కూడా రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇటు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది. సో ఇటువైపు మరోవైపు తీరం దాటుతున్న తుఫాను ఏదైతే మిచంగ్ తుఫాన్ ఉందో ఇటు బాపట్ల తీరం దాటుతుంది. ఇప్పటికే తీరాన్ని తాకినటువంటి పరిస్థితి. ఈ టైంలో తీవ్రమైన వేగంతో కూలినటువంటి గాలులు అయితే అక్కడ వీస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అక్కడ ఏపీ వ్యాప్తంగా కూడా సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఇటు తెలంగాణలో కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. నాగేంద్ర బాబు, ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ అలర్ట్ ఉండబోతోంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? అంటే ఇప్పుడు ఈ ఏదైతే మిచంగ్ తుఫాన్ ఎఫెక్ట్తో ఇట్లా ఇటు తెలంగాణ రాష్ట్రంలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇప్పటికే 2 రోజులు అంటే ఈరోజు ఆల్రెడీ వర్షం మార్నింగ్ నుంచి కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి, రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పలు జిల్లాలకు సంబంధించి మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం పలు జిల్లాలకు సంబంధించి అయితే యెల్లో అండ్ ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సో ఈ ఎఫెక్ట్ దీనిపైన తప్పకుండా ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. ఓకే నాగేంద్ర బాబు, థ్యాంక్ యూ.